మాకు కూడా ప్రతిబింబం ఉంటుంది కదా. అంటే ఇదో కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇవి చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున, అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన, సారీ పోరాడిన, న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో, లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి.